हाई व्यूअर्स वेलकम टू सोगसु चूडा तरमा। मैं सोगसु चूडा तरमा कुकटपल्ली विश्वनाथ थिएटर दग्गर भारत पेट्रोल बैंक आपोजिट लो उन्न विघ्नेश्वर सिल्क्स वच्चेसामंडी। ई रोजु ई शोरूम लो पार्टी सारीस अलागे डिजाइनर कलेक्शन्स लो उन्नटुवंटि आल वेराइटीस चूद्दाम। विघ्नेश्वर सिल्क्स लो मनकी सारीस एक्सप्लेन चेयडानिकी मनतो पाटु राजेंद्र गारु रेडीगा उन्नारु। హలో అండి, ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్స్ లోని వెరైటీస్ చూద్దామండి। ఫస్ట్ వచ్చి మనకి కంచిపట్టులో శ్రీమతి పట్టు అని కొత్త వెరైటీ అండి। కంచిపట్టులోనే శ్రీమతి పట్టు, అవునండి, చాలా బాగుంటుంది సారీ వెరైటీ, అది కాంబినేషన్స్। ఓకే, ఇక్కడికి వచ్చేగాడికి మనకి సంపంగి కలర్ అండి, మంచి సంపంగి కలర్ కాంబినేషన్స్ కి వచ్చేగాడికి పల్లు అంతా కూడా మనం మంచి పింక్ కలర్ పల్లు అనేది తీసుకున్నాము। ఈ పింక్ కలర్ పల్లు అనేది కూడా మనం చాలా స్టైలిష్ గా పల్లు అనేది డిజైన్ చేశామండి, ఎందుకంటే ఒక క్రీపర్ లాగా తీసుకుని లీఫ్ అంతా కూడా మనం జరీతో ఎక్కువ హైలైట్ చేశాం అన్నమాట। పైన వచ్చేగాడికి అంతా కూడా ఒకటి వచ్చేగాడికి మస్టర్డ్ కలర్, ఒకటి వచ్చేగాడికి మంచి బ్లూ కలర్ కాంబినేషన్స్ తో మనం 4 బంచెస్ అనేది క్రీపర్ డిజైన్స్ అనేది తీసుకున్నాము। సైడ్ వచ్చే పైన వచ్చే గాడికంతా కూడా మనం ఒక చిన్న లీఫ్ డిజైన్స్ లాగా మనం రెండు వైపులు కూడా కార్నర్ లో తీసుకుంటూ ఒక చిన్న బడ్స్ మోడల్ లాగా మీనా వర్క్ అనేది తీసుకున్నామండి। సారీ అనేది చాలా బాగుస్తుందండి, మంచి సంపంగి కలర్ అండి। ఇట్లా మన దగ్గర కలర్స్ రేర్ కలర్ కాంబినేషన్స్ మన దగ్గర చాలా బాగుంటాయండి, ఎందుకంటే మనం వ్యూవర్స్ కాబట్టి ప్రతి కలర్ కాంబినేషన్స్ కూడా మన దగ్గర ఎక్స్పెషలిస్ట్ గా ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది। మిడిల్ అంతా కూడా మనం మంచి సంపంగి కలర్ కాంబినేషన్స్ కి మంచిగా జరీ అనేది మనం ఆల్ ఓవర్ కలాంజలి లాగా మనం జరీ అనేది తీసుకున్నాము। తీసుకుంటూనే అక్కడక్కడ కూడా మనం మీనా వర్క్ అనేది కూడా హైలైట్ చేసామండి। ఒకటి వచ్చేకాడికి పింక్ కలర్ తో ఒక బర్డ్స్ మోడల్ లాగా తీసుకున్నాం, ఇంకోటి వచ్చేకాడికి మనం మంచి సీ బ్లూ కాంబినేషన్స్ తో మనం తీసుకున్నాం అన్నమాట। అంటే ఆ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బాగా హైలైట్ చేశారు, హైలైట్ చేసి తీసుకున్నాం। మిడిల్ అంతా కూడా మనకి జరీతోనే హైలైట్ గా ఉంటుంది, క్రీపర్ మొత్తం కూడా। పైన బోర్డర్స్ వచ్చేకాడికి మంచి కడ్డీ బోర్డర్ తో మనం తీసుకున్నామండి, షోల్డర్ వైపు కింద వైపు కూడా మనకి సేమ్ కడ్డీ బోర్డర్ తో మనకి వస్తుంది। అంటే టూ సైడ్స్ కూడా మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారు, మిడిల్ పార్ట్ లో మాత్రం మనకి బర్డ్స్ డిజైన్ అనేది బాగా హైలైట్ అవుతూ ఉంటుంది। ఓకే, ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుందండి, ఆల్ ఓవర్ ఫుల్ ఆల్ ఓవర్ అంతా। ఓకే, ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చి పింక్ అండి, పింక్ కలర్ పల్లు కలర్ కాంబినేషన్ అవునండి। బోర్డర్స్ వచ్చేకాడికి మనకి మంచిగా హ్యాండ్స్ కి కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నాము। ఓకే, సారీ మొత్తం కూడా మనకి ఇలాగే వస్తుంది ఆల్ ఓవర్। ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 9200 వస్తుందండి ఆఫ్టర్ డిస్కౌంట్। ఓకే, డిస్కౌంట్ తీసేసిన తర్వాత ఈ సారీ కాస్ట్ వచ్చేసి 9200 రూపీస్ కి అవైలబుల్ ఉందండి। విఘ్నేశ్వర సిల్క్స్ యానివర్సరీ సందర్భంగా మనకి 2 షోరూమ్స్ లో కూడా 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు। ఈ ఆఫర్స్ ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే ఉంటాయి, ఈ ఆఫర్ ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు। నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం, ఇది వచ్చి మనకి కంచిపట్టులో వెరైటీ అండి, లైట్ వెయిట్ సాఫ్ట్ సిల్క్ అంటాము। కంచిపట్టులో లైట్ వెయిట్ సారీ సాఫ్ట్ పట్టు। ఓకే, ఇది వచ్చి మనకి మంచి పర్పుల్ కలర్ ఉంటుందండి। పర్పుల్ కలర్ కి వచ్చేకాడికి మనం పల్లు అంతా కూడా మంచి పింక్ కలర్ పల్లు అనేది తీసుకున్నాము। పింక్ కలర్ పల్లు అంతా కూడా మనం జరీతోనే హైలైట్ చేస్తూ తీసుకున్నాం అనమాట। ఇది వచ్చేకాడికి ఒక చిన్న వెరైటీగా ఉంటుందండి, లీఫ్ లాగా మ్యాంగో అనేది మనం క్రియేట్ చేసాం। ఆ మ్యాంగోస్ దగ్గర అంతా కూడా మనం ఒక గ్రీన్ కలర్ తో, మనం పింక్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి గ్రీన్ కలర్ తో ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది మనము ఆ మ్యాంగోస్ లో తీసుకున్నాం। మళ్ళీ మ్యాంగో నుంచి స్టార్ట్ అయినట్టు ఒక లీఫ్ డిజైన్స్ అనేది మనం తీసుకున్నాం। ఆ లీఫ్ మిడిల్ అంతా కూడా మనం రాయల్ బ్లూ కాంబినేషన్ ని మనము డిజైనర్ గా తీసుకున్నాం అనమాట। ఇక్కడికి వచ్చేకాడికి గ్రీన్ ఉంటుంది, అక్కడికి వచ్చేకాడికి రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో ఉంటుంది అనమాట। బోర్డర్స్ వచ్చేకాడికి మంచి కడ్డీ బోర్డర్ ఉంటుందండి, పర్పుల్ కాంబినేషన్స్ తో ఒక చిన్న లైన్ లాగా తీసుకున్నాం। మంచి కడ్డీ బోర్డర్ ఇస్తూనే మిడిల్ అంతా కూడా మనకి బూటీస్ అనేది ఉంటుందండి, బర్డ్స్ మోడల్। ఈ బర్డ్స్ అనేది కూడా చాలా బాగుంటుందండి, ఒకటి వచ్చి గ్రీన్ కలర్, ఒకటి వచ్చి పింక్ కలర్ తో మనం శారీ అంతా కూడా మనం బర్డ్స్ డిజైన్స్ అనేది తీసుకున్నాము। కింద వైపు వచ్చేకాడికి కడ్డీ బోర్డర్ కూడా తీసుకున్నాం అనమాట, సేమ్ కడ్డీ బోర్డర్ అనేది ఇచ్చాము। ఓకే, ఈ సారీకి మనం బ్లౌజ్ చూద్దాము। పల్లు కలర్ ఏ కలర్ అయితే ఇచ్చారు సేమ్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు, టూ సైడ్స్ కడ్డీ బోర్డర్ ఇచ్చామండి। ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 3700 కి వస్తుంది। ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి డిస్కౌంట్ తీసేసిన తర్వాత 3700 రూపీస్ కి అవైలబుల్ ఉంది। నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం, ఇది వచ్చి మనకి గద్వాల్ పట్టులో డిజైనర్ అండి, గద్వాల్ పట్టు మంచి పింక్ కలర్ శారీకి వచ్చేకాడికి మనం వైలెట్ కలర్ తో మనం పళ్ళు అనేది తీసుకున్నాము। ఈ పళ్ళు అంతా కూడా మనం ఒక కట్ వర్క్ లాగా మనం ఒక చాలా స్మాల్ సైజ్ లో మనం ట్రీ డిజైన్స్ అనేది తీసుకున్నామండి। పైన అంతా కూడా మనం ఒక డిఫరెంట్ గా మనం వెరైటీ అనేది తీసుకున్నాం। పైన వచ్చేకాడికి అంతా కూడా మంచి పింక్ కలర్ షోల్డర్ పార్ట్ వస్తుంది। ఈ షోల్డర్ లో అంతా కూడా మనం ఏంటంటే ఒక డిఫరెంట్ వచ్చే విధంగా మనం డిజైన్ చేసాం। ఒకటి వచ్చేకాడికి డ్రాప్ డిజైన్ లాగా ఉంటుంది, ఇంకోటి వచ్చే ఒక వెరైటీ డిజైన్స్ లాగా మనం షోల్డర్ వైస్ తీసుకున్నాం। పైన పింక్ కలర్, పైన గద్వాల్ లాగా మనకి బోర్డర్స్ వచ్చేకాడికి మంచి గద్వాల్ స్టైల్లో మనం బోర్డర్ అనేది తీసుకున్నాం। ఒక లైన్స్ వైజ్ గా మనం బోర్డర్ అనేది న్యూ ప్యాటర్న్ గా తీసుకున్నామండి। అదే న్యూ ప్యాటర్న్ బోర్డర్ అనేది మనం ఇక్కడ కూడా తీసుకున్నామండి, ఒక మంచి గ్రీన్ కలర్ తో। ఇక్కడ వచ్చేకాడికి పింక్ ఉంది, ఇక్కడికి వచ్చేకాడికి మంచి గ్రీన్ కలర్ తో మనము ఒక వేవ్స్ లాగా మనం బోర్డర్ అనేది క్రియేట్ చేసాం। మళ్ళీ దాని తర్వాత వచ్చేకాడికి అంతా కూడా మనకి మంచి పర్పుల్ కాంబినేషన్స్ తో స్మాల్ సైజ్ తో మనము లోటస్ ఫ్లవర్స్ అనేది తీసుకున్నామండి। లోటస్ ఫ్లవర్స్ అట్లా లీఫ్ డిజైన్స్ తో మనం మొత్తం కూడా బోర్డర్స్ అంతా కూడా మనం చాలా స్టైలిష్ గా చాలా సూపర్ గా మనం డిజైన్ చేసాం. ఇక్కడికి వచ్చే కాడికి బోర్డర్ కూడా మనం మంచి గ్రీన్ కలర్ తో మనం కింద కడి బోర్డర్ ఒక గద్వాల్ స్టైల్ లో మనం బోర్డర్ అనేది తీసుకున్నాం. బాగుంటుందండి సారీ, చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుందన్నమాట. కాంబినేషన్స్ గాని ఇలాంటి కాంబినేషన్స్ మన దగ్గర చాలా బాగుంటాయండి, చాలా రేర్ కాంబినేషన్స్ గా చాలా వెరైటీస్ గా ఉంటుంది. గద్వాల్ పట్టు ఇలా న్యూ ప్యాటర్న్స్ ఇట్లా గద్వాల్ పట్టులో కూడా మనం 50% డిస్కౌంట్ అనేది కూడా ఇప్పుడు ఇస్తున్నాం అండి. ఓకే, న్యూ వెరైటీస్ పైన కూడా మనకి 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ డిస్కౌంట్ ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. పల్లు కలర్ ఏ కలర్ అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. టూ సైడ్స్ కడ్డీ బోర్డర్, మిడిల్ లో కూడా ఒక చిన్న లైన్ లాగా మనం తీసుకున్నామండి. ఓకే, ఏదైనా ప్యాటర్న్ చేయించుకోవడానికి ఆ తర్వాత కూడా మన కింద వైపు కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నాం. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ బోన్ ప్యూర్ పట్టు అండి, గద్వాల్ పట్టు ఓన్లీ మనకి 7500 కే వస్తుందండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్పాము. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చి మనకి అస్సాం పట్టు. అస్సాం పట్టులో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది వస్తాయి. టోటల్ గా డిఫరెంట్ కలర్స్ అండి, లక్స్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్, మ్యాంగో ఎల్లో షేడ్ ఇచ్చారు. అవునండి, మనం సారీ లక్స్ గ్రీన్ కి మనం ఎల్లో కలర్ కాంబినేషన్ పళ్ళు అనేది తీసుకున్నాము. పళ్ళు అంతా కూడా మనం చాలా హైలైట్ పళ్ళు అనేది తీసుకున్నామండి. ఒక బాదం షేప్ వచ్చే కాడికి ఆ బాదం షేప్ మిడిల్ అంతా కూడా చాలా క్యూట్ గా ఉన్న డైమండ్ డిజైన్స్ అనేది తీసుకున్నాం. ఇంకోటి వచ్చే కాడికి మనం మ్యాంగోస్ అనేది తీసుకున్నాం. ఇట్లా మనం పళ్ళు అంతా కూడా 1 మీటర్ పళ్ళు అంతా కూడా ఇట్లా స్టైలిష్ గా మనం పళ్ళు అనేది తీసుకున్నాం అనమాట. ఇక్కడ శారీ వచ్చే కాడికి అంతా కూడా చాలా బాగుంటుందండి, చాలా వెరైటీగా ఉంటుంది శారీ అనేది. ఇక్కడ కూడా మనకి జరీ అనేది అసలు యూస్ చేయలేదండి, ఓన్లీ పళ్ళులో మాత్రమే మనకి జరీ అనేది తీసుకున్నాం. ఇక్కడికి వచ్చే కాడికి మంచి కడ్డీ బోర్డర్ ఉంటుంది. కడ్డీ బోర్డర్ పైన అంతా కూడా మనం కల్నేత కలర్ తో మనం ఒక బోర్డర్ అనేది కూడా తీసుకున్నాం. ఇక్కడ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం లెక్స్ గ్రీన్ కాంబినేషన్స్ అంతా కూడా మనం మస్టర్డ్ కలర్, పళ్ళు ఎల్లో ఉంది కాబట్టి ఇక్కడికి అంతా కూడా మనం మంచి మస్టర్డ్ కలర్ కాంబినేషన్స్ తో మనం ఒక జిగ్జాగ్ లాగా టెంపుల్స్ లాగా మనం తీసుకున్నాం ఎల్లో కలర్ తో. ఇంకోటి వచ్చే కాడికి మంచి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఇచ్చారండి, అంటే వీణ ఉంటుంది కదా ఆ టైప్ ఆఫ్ డిజైన్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. అలాగే మనకి ఒక లీఫ్ వర్క్ కూడా మనకి పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఆ విధంగా మనం స్టెప్ వైస్ గా మనం సారీ అంతా కూడా ఆల్ ఓవర్ తీసుకున్నామండి. మొత్తం కూడా కంటిన్యూ గా మనకి ఇలాగే వస్తుంది ఫుల్ సారీ. కింద వైపు వచ్చే కాడికి అంతా కూడా మళ్ళీ మనం కల్నేత దీంతో మంచి కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. బోర్డర్ కింద కూడా రిపీట్ చేసాం. బాగుంటుందండి, ఇట్లా రేర్ డిజైన్స్ గానీ ఇట్లా మన దగ్గర చాలా బాగుంటాయి అస్సాం పట్టులో. అంటే రెగ్యులర్ గా మనకి టోటల్ గా ఎప్పుడు పట్టు సారీ అనగానే జరీతోనే ఉంటుందండి, ఇది అలా కాకుండా మనకి పట్టు థ్రెడ్ యూస్ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. ఎల్లో ఇలాంటి వెరైటీస్ లో కూడా మనం 50% డిస్కౌంట్ అనేది కూడా ఇస్తున్నామండి అస్సాం పట్టులో గానీ ఇట్లా వెరైటీస్ లో కూడా. పల్లు కలర్ ఏదైతే ఉందో అదే ఇచ్చేసారు. బోర్డర్స్ వచ్చేసరికి సేమ్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 3600 రూపీస్ కే మనకి వస్తుందండి, అంటే డిస్కౌంట్ తీసేసాక. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 3600 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. విఘ్నేశ్వర సిల్క్స్ మనకి టోటల్ గా 2 షోరూమ్స్, ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది, ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. మనకి కళాక్షేత్ర పట్టు అండి, కంచి కళాక్షేత్ర పట్టు ఇది లంగావని సారీ అండి. పైన వచ్చే కాడికి అంతా కూడా రెడ్ కలర్, బ్రిక్ కలర్ రెడ్ అనేది తీసుకున్నాం. పళ్ళు వచ్చే కాడికి అంతా కూడా మనం రాయల్ బ్లూ తీసుకున్నాం అండి. పళ్ళు రాయల్ బ్లూ తీసుకుంటూనే పళ్ళు అంతా కూడా చాలా వెరైటీగా మనం పళ్ళు అనేది తీసుకున్నామండి. ఒక టెంపుల్స్ లాగా మనం రెండు వైపులా వచ్చే విధంగా మనం టెంపుల్స్ లాగా మనం డిజైన్ చేస్తూ సిల్వర్ జరీ అనేది మనం హైలైట్ చేస్తూ ఒక టిష్యూ పళ్ళు లాగా మనం వెరైటీగా తీసుకున్నాం అన్నమాట. ఈ సారీ చాలా బాగుంటుందండి. ఇదంతా కూడా మనకి షోల్డర్ వస్తుంది, బ్రిక్ రెడ్ అనేది మనకి షోల్డర్ వస్తుంది. ఈ ప్యూర్ కళాక్షేత్ర పట్టు పైన అంతా కూడా మనం ఏంటంటే ఆ బ్రిక్ కలర్ పైన అంతా కూడా మనం క్రీపర్ డిజైన్స్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. కట్ వర్క్ వచ్చే విధంగా మనం డిజైన్ అనేది తీసుకున్నాము. పైన వచ్చే కాడికి మంచి కడ్డీ బోర్డర్ తో మనం హైలైట్ చేసామండి. ఇది అంతా కూడా షోల్డర్ దగ్గర ఉంటుంది అన్నమాట. అవునండి, కుచ్చుల్లోకి చాలా బాగుంటుందండి. కుచ్చులోకి వచ్చే కాడికి మంచి స్టైలిష్ గా మనము రాయల్ బ్లూ కలర్ తీసుకున్నాము, పల్లు కలర్. ఇక్కడికి వచ్చే కాడికి మెటీరియల్ కూడా చేంజ్ అవుతుందండి. ఇక్కడికి వచ్చే కాడికి మనకి ప్యూర్ కోరా పట్టు మెటీరియల్ అనేది మనకి వస్తుంది అనమాట. పైన షోల్డర్ అంతా ప్యూర్ పట్టు ఉంటుంది. ఇక్కడికి వచ్చే కాడికి కళాక్షేత్రాల్లో కోరా పట్టు అనేది వస్తుంది. ఈ కోరా పట్టు వచ్చే కాడికి అంతా కూడా మన డిజైన్స్ కూడా చాలా వెరైటీగా డిజైన్ అనేది తీసుకున్నామండి. కింద బోర్డర్ కానించి బ్రిక్ రేట్ తో ఒక లతలాగా మనకి పైన వచ్చే విధంగా మనం తీసుకున్నాం అనమాట. స్ట్రైట్ లైన్స్ గా ఒక లతలు అనేది మనం శారీ కుచ్చులో అంతా కూడా మనకి లత డిజైన్స్ అనేది వస్తుందండి. కింద వైపు కూడా మనకి ఇక్కడ సేమ్ వస్తుందండి. అక్కడ బ్రిక్ రేట్ వస్తుంది, ఇక్కడ వచ్చే కాడికి మనకి మంచి రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో మనకి ఉంటుంది అనమాట. ఇలాంటి వెరైటీస్ లో కూడా మనం న్యూ వెరైటీస్ లో కూడా మనం 50% డిస్కౌంట్ అనేది. దీనికి బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్. ఓకే ఇక్కడ కొంచెం ఫ్యాబ్రిక్ చేంజ్ అయ్యింది. అవునండి ఇక్కడికి వచ్చేకాడికి మనం ప్యూర్ రా సిల్క్ పట్టు కంచి రా సిల్క్ పట్టు అంటాము. కంచి రా సిల్క్ పట్టుతో మనం బ్లౌజ్ అనేది తీసుకున్నాం. సేమ్ కడ్డీ బోర్డర్ తో కూడా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం అండి. ఓకే ఓకే ఈ సారీ కాస్ట్ ఎంత అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మన దగ్గర 4200 కి ఆఫ్టర్ డిస్కౌంట్ అండి. ఓకే డిస్కౌంట్ తీసేసిన తర్వాత ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4200 రూపాయస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ కలెక్షన్ చూద్దాం. ఇది వచ్చి మనకి కొల్లాం పట్టు అండి. కొల్లాం పట్టు బాగుంటుంది మంచి ఆఫ్ వైట్ కాంబినేషన్ కి మంచి గ్రీన్ కలర్ తో మనం పల్లు అనేది తీసుకున్నాం. లీఫ్ గ్రీన్ తీసుకున్నాం. ఈ లీఫ్ గ్రీన్ అంతా కూడా మనం చాలా వెరైటీగా మనం పల్లు అనేది తీసుకున్నాం అండి. ఒక లీఫ్ లాగా మనము మొత్తం లీఫ్ గ్రీన్ పైన ఒక లీఫ్ లాగా మనం జరీతోనే హైలైట్ చేస్తూ లీఫ్ వర్క్ అనేది తీసుకున్నాము. ఓకే ఎడ్జెస్ లో చూసినట్లయితే గనుక మనకు ఒక షాన్లియర్ లుక్ ఉండే విధంగా డిజైన్ ఇచ్చారండి. ఇక్కడ చిన్న చిన్న బర్డ్స్ కూడా యాడ్ చేశారు కూడా తీసుకున్నాం. సారీ అంతా కూడా చాలా బాగుంటుందండి. చాలా మంచి కలర్ అన్నమాట. మంచి ఆఫ్ వైట్ మిల్కీ వైట్ పైన తీసుకున్నాం సారీ అనేది. ఓకే ఇక్కడికి వచ్చే కాడికి అంతా కూడా పైన బోర్డర్స్ అంతా కూడా మనం లీఫ్ గ్రీన్ అండ్ ఆఫ్ వైట్ కాంబినేషన్ తో కల్నేత బోర్డర్ అనేది తీసుకున్నాం. దాని తర్వాత వచ్చే కాడికి అంతా కూడా మంచి కడ్డీ బోర్డర్ తో జరీ కడ్డీ బోర్డర్ ప్లెజెంట్ కలర్స్ అండి. వీటిలో ఇలాంటి డిజైన్స్ లో కూడా మన దగ్గర చాలా వెరైటీస్ అనేది కూడా మన దగ్గర ఉంటుంది. కొల్లాం పట్టులో కూడా ఈ ఆఫ్ వైట్ సారీకి ఏంటంటే ఒక క్రాస్ లాగా మనం జిగ్జాగ్ లైన్స్ లాగా మనం మంచి గ్రీన్ కలర్ తో చాలా దగ్గరగా మనం సారీ అంతా కూడా తీసుకున్నాం. క్రాస్ లైన్స్ గా తీసుకున్నాం. ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇట్లా వస్తుంది. ఈ క్రాస్ లైన్స్ ఏంటంటే కట్టుకున్నప్పుడు చాలా అందంగా ఉంటుందండి. చాలా డిఫరెంట్ లుక్ అనేది మనకి క్రాస్ లైన్స్ లో వస్తుంది అన్నమాట. కట్టుకున్నాక అన్ని కూడా కూల్ కలర్స్ చేశారు. గ్రీన్ కలర్ కూడా లైట్ కలర్ వచ్చింది. అలాగే మనకి మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్. కింద బోర్డర్ కూడా బాగుంటుందండి. మంచి గ్రీన్ కి కడ్డీ బోర్డర్ తో మనం సారీ అనేది తీసుకున్నాం. బోర్డర్ అనేది అంటే మనం పైన ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ ఈ సారీకి 2 sides ఉంటుంది. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ మనకి ఇలా వస్తుంది. మంచి గ్రీన్ బ్లౌజ్ వస్తుందండి. ఓకే లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్లస్ మనకి 2 sides కూడా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. ఓకే ఈ సారీ కాస్ట్ ఎంత? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 3600 రూపాయస్ కి వస్తుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి డిస్కౌంట్ తీసేసిన తర్వాత 3600 రూపాయస్ కి అవైలబుల్ ఉంది. ఈ మంత్ ఎండింగ్ వరకు 2 showrooms లో కూడా కుకట్పల్లి షోరూమ్ అండ్ ఎర్రగడ్డ షోరూమ్ లో కూడా మనకి 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే ఈ డిస్కౌంట్ ఆఫర్స్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. ఓకే నెక్స్ట్ వచ్చి మనకి సిలికోటాలోనే డిజైనర్ సారీ అండి. పైన వచ్చే కాడికి మంచి ఎల్లో ఉంటుంది. కింద వచ్చే కాడికి మంచి పింక్ కలర్ తో మనం షేడెడ్ డిజైన్స్ అనేది తీసుకున్నాము. జరీతో మనం పళ్ళు అనేది తీసుకున్నామండి. ఒక చిన్న కడ్డీ బోర్డర్ లాగా అందంగా తీసుకుంటూ సైడ్ లో కూడా 2 sides లో కూడా మనం పింక్ అండ్ సిల్వర్ జరీతో కూడా మనం లైన్స్ లాగా తీసుకున్నాం. ఒక బోర్డర్ స్టైల్ తీసుకున్నాం. ఇక్కడికి వచ్చే కాడికి సారీ అంతా కూడా మనకి చాలా బాగుంటుందండి. ఓకే ఫుల్ సారీ అంతా కూడా మనకి షేడెడ్ ఇచ్చారు. షేడెడ్ తీసుకున్నాము. షేడెడ్ తీసుకుంటూనే ఇక్కడంతా కూడా మనం చాలా బోర్డర్స్ వచ్చే కాడికి అంతా కూడా పైన వచ్చే కాడికి సిల్వర్ జరీ, మిడిల్ అంతా కూడా గోల్డ్ కలర్, తర్వాత వచ్చే కాడికి పింక్ కలర్ తీసుకున్నామండి. ఇక్కడ క్రీపర్ డిజైన్స్ అంతా కూడా మనం ఒక థ్రెడ్ వర్క్ అనేది మనం చాలా స్టైలిష్ గా తీసుకున్నామండి. ఏంటంటే మనం ఒక మ్యాటి వర్క్ స్టైల్లో అంతా కూడా మనము వర్క్ అనేది తీసుకున్నాం అనమాట. ఈ ఎల్లో కలర్ పైన అంతా కూడా వచ్చే కాడికి ఒకటి వచ్చే కాడికి ఆరెంజ్ కలర్ తో క్రీపర్ అనేది తీసుకున్నాం. దానికి ఫ్లవర్స్ వచ్చే కాడికి ఒకటి గ్రీన్ కలర్, ఒకటి పింక్ కలర్ తో పింక్ కలర్ వచ్చే కాడికి ఒక థ్రెడ్ వర్క్ ఇచ్చాము. పింక్ కలర్ వచ్చే కాడికి ఒక చిన్న సైజ్ తీసుకున్నాం. గ్రీన్ వచ్చే కాడికి కొంచెం బిగ్ సైజ్ తో తీసుకుంటూ షోల్డర్ డిజైన్స్ అంతా కూడా మనకి ఇలాగే వస్తుందండి. ఈ సారీకి కింద వైపు కూడా చాలా బాగుంటుందండి. చాలా వెరైటీగా ఉంటుంది అనమాట. ఇది వీవింగ్ బోర్డర్ వచ్చింది. అవునండి ఇక్కడికి వచ్చే కాడికి బోర్డర్ సేమ్ కడ్డీ బోర్డర్ మనం కంటిన్యూ చేస్తూ గోల్డెన్ సిల్వర్ జరీ, గోల్డ్ జరీ, తర్వాత పింక్ తో మనం హైలైట్ చేస్తూ పైన వచ్చే కాడికి అంతా కూడా మనం ఒక లోటస్ ఫ్లవర్స్ అనేది కూడా మనం డిజైన్స్ వెరైటీగా తీసుకున్నాం. క్రీపర్ వచ్చే కాడికి గోల్డ్ ఇచ్చాం, పైన ఫ్లవర్ అంతా కూడా మనం పింక్ కలర్ ఇచ్చాం, తర్వాత బర్డ్స్ అంతా కూడా మనం సిల్వర్ జరీతో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. ఇట్లా మనకి మంచి పింక్ కలర్ తో మనం కాంబినేషన్ తీసుకున్నాం. ఇదంతా కూడా మనకి వీవింగ్ వస్తుంది. దానిపై నుంచి అంతా కూడా మనం మంచి థ్రెడ్ వర్క్ ఇందాక చూసినట్లుగా థ్రెడ్ వర్క్ కూడా మరి హెవీ ఫీలింగ్ కాకుండా మనకి ఓన్లీ అవుట్ లైన్ లుక్ వచ్చే విధంగా ఇచ్చారు. సారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. చాలా ప్యూర్ మెటీరియల్ అండి. ఇలాంటి ప్యూర్ మెటీరియల్ లో కూడా మనం 50% డిస్కౌంట్ అనేది కూడా ఇస్తున్నాం అన్నమాట. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ఈ సారీలో డార్క్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి. షేడెడ్ కాకుండా మనకి పింక్ లో ఇచ్చారు. ఇక్కడికి వచ్చేకాడికి సేమ్ బోర్డర్స్ కూడా మనకి సేమ్ వస్తుంది. వీవింగ్ బోర్డర్ సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా కంటిన్యూ చేశారు. ఈ టైప్ ఆఫ్ సారీస్ లో మనకి టోటల్ గా 4 colors అందమైన కలర్స్ అనేది ఉన్నాయండి. ఒకటి వచ్చేకాడికి మంచి గ్రీన్ అండి. గ్రీన్ కలర్ కి రాయల్ బ్లూ కాంబినేషన్ తీసుకున్నాం. ఇంకోటి వచ్చేకాడికి మంచి పింక్ కలర్ కి పీచ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేకాడికి మంచి లీఫ్ గ్రీన్ అండి. లీఫ్ గ్రీన్ పైన ఉంటుంది. కింద వైపు వచ్చేకాడికి కొంచెం డార్క్ గ్రీన్ తో మనం డిజైన్స్ అనేది తీసుకున్నాం. కలర్స్ కూడా మంచి బ్రైట్ కలర్స్, 4 colors కూడా మంచి కలర్స్ లో మనం డిజైన్ అనేది తీసుకున్నాం. ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఓకే ఈ సారీస్ కాస్ట్ ఎంత అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ప్యూర్ సిల్క్ కోట కాబట్టి ఇది వచ్చి మనకి 3600 రూపాయస్ వస్తుందండి. ఓకే ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3600 రూపాయస్ కి అవైలబుల్ ఉంది విఘ్నేశ్వర్. నెక్స్ట్ వచ్చి మనకి మణిపూర్ కోటలో డిజైనర్ అండి. ఇది కోట ఫ్యాబ్రిక్ బాగుంటుందండి. ఎవరైనా కూడా కట్టే విధంగా మనకి పెద్ద వాళ్ళకి వాళ్ళకి కోటలో లైట్ వర్క్ కట్టాలి అనుకున్నప్పుడు చాలా బాగుంటుందన్నమాట. ఇది వచ్చే గాడికి మంచి రామా గ్రీన్ లో మనం సారీ అండి బాగుంటుంది. పల్లు అనేది మనం ఒక సింపుల్ గా స్టైలిష్ గా మనం ఒక కడ్డీ బోర్డర్ లాగా మనం పల్లు డిజైన్స్ అనేది తీసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బాగుంటుందండి. మంచి రామా గ్రీన్ కలర్ కి ఒకటి వచ్చేకాడికి జరీ కలర్ తో మనం ఒక చిన్న లీఫ్ తీసుకున్నాం. ఇంకోటి వచ్చేకాడికి మంచి పింక్ కలర్ తో ఇట్లా మనకి శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా డిజైన్స్ అనేది మనకి కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇక్కడికి వచ్చేకాడికి బోర్డర్స్ అంతా కూడా చాలా బాగుంటుందండి. ప్యూర్ కడ్డీ బోర్డర్ తో మనం షోల్డర్ వైపు బోర్డర్ అనేది తీసుకున్నాం అనమాట. ఈ శారీకి కింద వైపు బోర్డర్ చాలా అందంగా ఉంటుందండి. అవునండి ఎంబోజ్ లుక్ తో ఇక్కడ మంచి కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. ఆ కడ్డీ బోర్డర్ లో కూడా ఒక ట్రైబల్ డిజైన్స్ లాగా మనము ఆ డిజైన్స్ అనేది తీసుకున్నామండి. అదంతా కూడా మంచి థ్రెడ్ వర్క్ పింక్ కలర్ అండ్ బ్లాక్ కలర్ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్స్ తో మనం వర్క్ అనేది బోర్డర్ లో తీసుకున్నాం అన్నమాట. అక్కడక్కడ మనకి బర్డ్స్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మనకి ట్రైబల్ డిజైన్ అంటే తీసుకుంటూ ఒక వెరైటీ డిజైన్ పికాక్. దీనికి బ్లౌజ్ చందేరి ఫ్యాబ్రిక్ రామా గ్రీన్ సేమ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి చందేరి ఫ్యాబ్రిక్ ఇచ్చారు. టూ సైడ్స్ కడ్డీ బోర్డర్ సేమ్ ఇచ్చేసారు. సేమ్ కడ్డీ బోర్డర్ మనకి కంటిన్యూ అవుతూ వస్తుందండి. దీంట్లో కలర్స్ ఉంటాయని వీటిలో కలర్స్ వస్తాయి. ఒకసారి కలర్స్ కూడా చూద్దాం. చాలా మంచి కలర్స్ అనేది వీటిలో వస్తున్నాయి. ఓకే ఈ టైప్ ఆఫ్ సారీస్ లో మనకి టోటల్ గా 5 కలర్స్ ఇచ్చారండి. 5 కలర్స్ కూడా సూపర్బ్ కలర్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ మీద సీ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ ఉంటుంది. కింద పీకాక్స్ డిజైన్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇంకోటి వచ్చేకాడికి మంచి కనకాంబరం కలర్ పీచ్ కలర్ కి బోర్డర్స్ వచ్చేకాడికి గ్రీన్ కలర్ ఎక్కువ హైలైట్ చేసాం. ఇంకోటి వచ్చే కాపర్ సల్ఫేట్ బ్లూ కి బోర్డర్ అంతా కూడా మనం పింక్ కలర్ ఇచ్చాము. ఇంకోటి మంచి వీట్ కలర్ అండి. మంచి వీట్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్స్ లో మనం డిజైన్స్ అనేది పికాక్ అనేది తీసుకున్నాం అన్నమాట. అన్ని కూడా మంచి కలర్స్ ఇచ్చారు. మంచి కలర్స్ అండి. ఇలాంటి స్టైలిష్ వెరైటీస్ లో కూడా మనం 50% డిస్కౌంట్ అనేది కూడా ఇలాంటి వెరైటీస్ మీద ఇస్తున్నాము. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1100 రూపాయస్ కే వస్తుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1100 రూపీస్కి అవైలబుల్ ఉందండి. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నాము. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఆ ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది మనకి ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చి మనకి చందేరిలో వెరైటీ అండి. మల్టీ కలర్ చందేరిలో కూడా మనకి డిజైనర్ గా మనం సారీ అనేది తీసుకున్నాం. మంచి ఆఫ్ వైట్ అండ్ వీట్ కలర్ కాంబినేషన్ అండి. మధ్యలో అంతా కూడా వీట్ కలర్ వస్తుంది. ఒక లైన్ అంతా కూడా మనకి ఆఫ్ వైట్ కాంబినేషన్స్ తో మనం చందేరి ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాం. బోర్డర్స్ వచ్చేకాడికి అంతా కూడా మనం మంచి పింక్ కలర్ తో మనం ఒక చిన్న పైపింగ్ లాగా బోర్డర్ తీసుకున్నాం. దాని తర్వాత అంతా కూడా మంచి కడ్డీ బోర్డర్ తో మనకి బోర్డర్ అనేది వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే చాలా బాగుంటుందండి. ఈ ఆఫ్ వైట్ కాంబినేషన్స్ పైన అంతా కూడా ట్రీ డిజైన్స్ అనేది తీసుకున్నామండి. ఆ ట్రీ క్రీపర్ అంతా కూడా మనం మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ తీసుకున్నాం. బర్డ్స్ అంతా కూడా మనం ఒకటి వచ్చేకాడికి లీఫ్ అంతా కూడా ఒకటి జరీ తీసుకున్నాం. ఇంకోటి వచ్చేకాడి పింక్. ఇట్లా మొత్తం కూడా మనకి షోల్డర్ వైపే మనకి ఈ లుక్ అనేది మనకి వస్తుందండి. ఈ ట్రీ డిజైన్స్ అనేది మనకు వస్తుంది అనమాట. ఈ సారీ కింద వైపు చాలా బాగుంటుందండి. చాలా చాలా వెరైటీగా ఉంటుంది అనమాట. స్కర్ట్ బోర్డర్ టైప్ లో మనకి బ్యాక్ గ్రౌండ్ లో కూడా సెల్ఫ్ లైన్స్ తో పాటు కలర్ఫుల్ లైన్స్ పింక్, బ్లాక్, లెమన్ ఎల్లో, పర్పుల్, పింక్ అట్లా మనం వెరైటీగా తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా మనకి మంచి కడ్డీ బోర్డర్ అనేది మనం బిగ్ సైజ్ లో కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నాం. ఈ క్రీపర్ డిజైన్స్ అంతా కూడా మనకి సారీ ఆల్ ఓవర్ అంతా కూడా వస్తుందండి. ఇట్లా చందేరి వెరైటీలో కూడా మనం 50% డిస్కౌంట్ అనేది కూడా మనం ఇస్తున్నాము. ఈ టైప్ ఆఫ్ సారీస్ లో చందేరిలో ఆల్ చందేరి వెరైటీస్ లో కూడా మనం 50% డిస్కౌంట్ అనేది ఇస్తున్నామండి. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ లైన్స్ తో ఉన్న బ్లౌజ్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా బాగుంటుందండి. స్టిచింగ్ చేసుకున్నప్పుడు చాలా వెరైటీగా బ్లౌజ్ అనేది కూడా వస్తుంది. మల్టీ కలర్ తో ఉంటుంది. మైన వచ్చి ఒక చిన్న బోర్డర్, ఇంకొక వైపు వచ్చేకాడికి మంచి కడ్డీ బోర్డర్, బిగ్ సైజ్ కడ్డీ బోర్డర్ వస్తుంది. ఓకే పట్టు సారీస్ పైన అలాగే మనకి డిజైనర్ సారీస్ పైన కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు అంటే 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారండి. 2 షోరూమ్స్లో కూడా మీరు అస్సలు మిస్ చేసుకోకుండా ఒకసారి విజిట్ చేయండి. ఓకే మనకి దీంట్లో టోటల్గా 4 కలర్స్ ఇచ్చారండి. బేస్ కలర్ మాత్రం మనకి మిల్కీ వైట్ కలర్ కాంబినేషనే ఉంటుంది. ఇక్కడ క్రీపర్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనకి రెడ్ కలర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి బోర్డర్ కొంచెం వేరియేషన్ చూపించారు. గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ మిక్స్ వచ్చింది. ఇక్కడ క్రీపర్ బంచెస్ లాగా తీసుకున్నారనమాట గ్రీన్ కలర్ కాంబినేషన్తో. ఇంకొకటి పింక్. విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చేకాడికి మనకి డిజైనర్ అన్నమాట. ఆఫ్ అండ్ ఆఫ్ సారీ అండి. మంచి గోల్డ్ కలర్ అంతా కూడా మనం పళ్ళు వైపు షోల్డర్ వైపు తీసుకున్నాము. ఈ గోల్డ్ కలర్ అంతా కూడా మనం మంచి రెడ్ కలర్ తో రా సిల్క్ రెడ్ కలర్ తో మనం బోర్డర్ అనేది తీసుకున్నాము. బోర్డర్ అనేది తీసుకుంటూ ఇక్కడ అంతా కూడా మనం మంచి ఒక వెరైటీగా మనం సిల్వర్ జరీతో మనం లేస్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు డిజైన్ చేసాము. ఇదే బోర్డర్ మనకి పల్లు దగ్గర కూడా హ్యాంగ్ దగ్గర కూడా సేమ్ వస్తుంది. ఇక్కడ కుచ్చులోకి వచ్చే కాడికి మంతా కూడా మనం జార్జెట్ తీసుకున్నాం. పైన గోల్డ్ కలర్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చే కాడికి మనం మంచి రెడ్ కలర్ తీసుకున్నాం. కాంట్రాస్ట్ ఇచ్చారు అంటే ఇక్కడ బోర్డర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు అన్నమాట. ఇక్కడ రెడ్ కలర్స్ వచ్చే కాడికంతా కూడా మనం వర్క్ అనేది కూడా చాలా వెరైటీగా మనం వర్క్ అనేది చాలా హెవీ డిజైన్స్ అనేది తీసుకున్నాము. అంతా కూడా మనం వీట్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో మొత్తం కూడా మనం ఒక వెరైటీగా మనం కుచ్చులంతా కూడా మనం హైలైట్ అవ్వడం కోసం అన్నట్టు వర్క్ అనేది హైలైట్ గా తీసుకున్నాం. సేమ్ కింద వైపు బోర్డర్ కూడా మనకి సేమ్ అనేది వస్తుందండి. కుచ్చులోకి అంతా కూడా మనకి ఇదే వర్క్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. ఫుల్ సారీ అంతా కట్ బోర్డర్ లాగా హెవీ లుక్ కనిపిస్తుంది అన్నమాట కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో. ఇట్లా దీనికి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు మరి? బ్లౌజ్ వచ్చే కాడికి మనకి రెడ్ కలర్ బ్లౌజ్ అనేది ఉంటుందండి. ఎందుకంటే పైన గోల్డ్ కలర్ ఉంటుంది కాబట్టి మనకి బ్లౌజ్ అనేది రెడ్ కలర్ తో మనం బ్లౌజ్ అనేది తీసుకున్నాం. చాలా బాగుంది. సేమ్ వస్తుందండి. టోటల్ గా మనకి సారీ ఇలా ఉంటుందండి. షోల్డర్ పార్ట్ అంతా గోల్డ్ కలర్ ఉంటుంది. ఇక్కడంతా కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ పైన క్రీమ్ కలర్ తో వర్క్ చేశారు. ఈ సారీ కాస్ట్ అండి, ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1900 కే వస్తుందండి. ఓన్లీ 1900 రూపీస్ కి పార్టీ వేర్ కలెక్షన్ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బాగుంటుందండి. మంచి షిఫాన్ అనమాట. షిఫాన్ లో మనకి కలర్ కూడా మంచి బేబీ పింక్ అండి. షేడెడ్ పైన అంతా కూడా మనకి బేబీ పింక్ ఉంటుంది. కింద వైపు అంతా కూడా మనకి ఆఫ్ వైట్ కలర్ అనేది క్రీమ్ కలర్ అనేది వస్తుంది. ఈ బోర్డర్స్ కూడా మనం చాలా బాగా తీసుకున్నామండి. మంచి బేబీ పింక్ అంతా కూడా మనం వీట్ కలర్ అండ్ పింక్ కలర్ తో మనం వేవ్స్ లాగా మనం బోర్డర్ అనేది తీసుకుంటూ సైడ్ లో వచ్చే కాడికంతా కూడా మళ్ళీ మనం సిల్వర్ తో కూడా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఈ బోర్డర్ పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా సేమ్ వస్తుంది. 3 సైడ్స్ ఉంటుందండి ఇదే టైప్ ఆఫ్ బోర్డర్. ఇదే టైప్ బోర్డర్ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా బేబీ పింక్ కలర్ కాంబినేషన్. పింక్ లో అంతా కూడా మనం ఏంటంటే చాలా బాగా తీసుకున్నామండి. ఒక చిన్న చిన్న బుటీస్ లాగా మనం జరీతో ఒకటి పింక్ కలర్ తో ఒకటి అంటూ మనం దగ్గర దగ్గరగా మనం చాలా స్మాల్ డిజైన్స్ అనేది మనం డిజైన్ చేసాము. పింక్ కలర్ పైన కింద బోర్డర్స్ వచ్చే కాడికి అంతా కూడా మనం ఆఫ్ వైట్ కాంబినేషన్ ఉంటుంది. మొత్తం ఈ క్రీపర్ పార్ట్ అనేది సారీ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మనకి వీట్ కలర్ పైన వీట్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ అనేది మనం తీసుకుంటూ మంచి పింక్ కలర్ ఒక గులాబీ ఫ్లవర్స్ మంచి పింక్ కలర్ అండ్ బేబీ పింక్ అండ్ పింక్ కలర్ తో మనం గులాబీ ఫ్లవర్స్ కూడా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. చాలా బాగుంటుంది. మొత్తం సారీ అంతా కూడా ఆల్ ఓవర్ మనకి ఇదే లుక్ తో వస్తుందండి. ఇలాంటి షిఫాన్ వెరైటీ ఇలాంటి డిజైనర్స్ పైన కూడా మనం 50% డిస్కౌంట్ అనేది కూడా మనం లైట్ వెయిట్ సారీస్ ఇస్తున్నామండి. ఇలాంటి షిఫాన్స్ ఫాలింగ్ మెటీరియల్స్ లో కూడా. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ చూద్దాం. రన్నింగ్ బ్లౌజ్ అంటే పింక్ కలర్ మనం బ్లౌజ్ అనేది తీసుకున్నాం. షేడెడ్ కాకుండా మొత్తం మనకి ఒకటే కలర్ కాంబినేషన్. హ్యాండ్స్ కి మనకి సేమ్ బోర్డర్ అనేది కూడా మనం తీసుకున్నాం. ఓకే. ఈ టైప్ ఆఫ్ సారీస్ లో మనకి టోటల్ గా 4 కలర్స్ ఇచ్చారండి. మనం ఆల్రెడీ పింక్ అండ్ క్రీమ్ కలర్ చూసాం కదా. ఇంకొక కలర్ వచ్చేసి మనకి గ్రీన్ యాపిల్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేశారు. లైట్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ తో మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఇంకోటి వచ్చే కాడికి మంచి పీచ్ కలర్ అండి. మంచి పీచ్ కలర్ కి క్రీమ్ కలర్ ఇచ్చాం. ఇంకొక వచ్చే కాడికి మంచి yellow కాడికి మనం వీట్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. ఓకే. 4 కలర్స్ కూడా మంచి కలర్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 2900 కి మనకి ప్యూర్ షిఫాన్ సారీ అనేది వస్తుంది. ఓకే. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2900 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మంచి షిఫాన్. షిఫాన్ లో మనకి మంచి రెడ్ కలర్ అండి. ఫాలింగ్ మెటీరియల్ అన్నమాట. బాగుంటుంది. ఒక వెరైటీగా ఉంటుంది. హాఫ్ అండ్ హాఫ్ సారీ. ఓకే. ఈ రెడ్ కలర్ కి వచ్చేకాడికి మనం సాటిన్ బార్డర్ తో మనం రెడ్ కలర్ తో ఒక చిన్న కుందన్స్ లాగా మనం బోర్డర్ అనేది తీసుకున్నాం. దాని తర్వాత వచ్చేకాడికి అంతా కూడా మనం ఫ్లోరల్ ప్రింట్ తో ఒక చిన్న ప్రింట్ అనేది కూడా బోర్డర్ తీసుకున్నాం. ఇదే బోర్డర్ మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర ఉంటుందండి. అవునండి. లంగా ఓని సారీ పైన షోల్డర్ అంతా కూడా 2.5 మీటర్ మనకి రెడ్ కలర్ వస్తుంది. కుచ్చుల దగ్గర వచ్చేకాడికి అంతా కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ ఏం ఫ్యాబ్రిక్ యూస్? ఇక్కడికి వచ్చే కాడికి మనకి జార్జెట్ తీసుకున్నాం. జార్జెట్ అంతా కూడా మన కుచ్చులోకి అంతా కూడా మనం మంచి ఫ్లోరల్ ప్రింట్ డిజైన్స్ అనేది తీసుకున్నాం. చాలా బాగుంటుంది. కుచ్చులోకి అంతా మనకి ఆఫ్ వైట్ కాంబినేషన్ పైన అంతా కూడా మంచి గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ పర్పుల్ కలర్ మెహందీ గ్రీన్ కాంబినేషన్స్ తో మనము మంచి డిజైన్స్ అనేది ఫ్లోరల్ డిజైన్స్ అనేది తీసుకున్నాం అనమాట. ఒక లతలాగా సేమ్ బోర్డర్ కూడా మనకి కంటిన్యూ అవుతుందండి. సాటిన్ బోర్డర్ తో ఒక చిన్న లైన్ లాగా మనకి బోర్డర్ కూడా కంటిన్యూ అవుతూ ఒక చిన్న పైపింగ్ లాగా మనం ఫ్లోరల్ ప్రింట్ ఇప్పుడు లంగావని స్టైల్ కాబట్టి ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేకాడికి చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. ఇదంతా కూడా హ్యాండ్స్ అంతా కూడా మనం జూట్ క్రేప్ తీసుకున్నాము. ఇక్కడ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఒక బ్లాక్ తో లైన్స్ లాగా ఒక వెరైటీగా కూడా మనం రెడ్ కలర్ కాంబినేషన్స్ రౌండ్స్ డిజైన్స్ అనేది బాడీ పార్ట్ కి యూస్ చేసుకోవచ్చు. బాగుంటుందండి. బ్లౌజ్ కూడా మనకి మంచి ప్యాటర్న్ గా వస్తుంది. డైలీ వేర్ గా చాలా బాగుంటుంది అన్నమాట. ఇట్లా ఫాలింగ్ మెటీరియల్ లో టోటల్ గా మనకి ఏంటంటే 2 ఫ్యాబ్రిక్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1000 రూపీస్ కే వస్తుందండి. ఓన్లీ 1000 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నాము. విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా మనకి ఈ మంత్ ఎండింగ్ వరకు 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ ఆఫర్స్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఓకే రాజేంద్ర గారు, మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో 2 షోరూమ్స్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా। ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి। ఇది ఇవాల్టి సొగసు చూడ తరమా। తిరిగి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం। అంతవరకు సెలవు, నమస్తే।